కూడా ఆయన ఎప్పుడు చెల్లించలే, ఆయన టార్గెట్ సీఎం పదవే. సో అట్లా ఉన్నారు కాబట్టే వాళ్ళు అచీవర్స్ అయ్యారు. వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేయకపోతే చాలామంది ఏదో ఉత్తుతా. ఇవాళకి ఇవాళ వేణుస్వామి వచ్చి టీవీ ముందర కూర్చొని మాట్లాడలే, ఒక టంగ్ స్లిప్ అయ్యి నోరు జారితే 30 ml అన్నట్టుంటుంది కథ, టీవీలో టెలికాస్ట్ అవుతుంది. గుర్తుంది కదా, గుర్తుందో మర్చిపోయినా మనం? గుర్తుంది. మరి అట్లుంటుంది కథ. మనం ఒక్కసారి ఎయిర్లోకి వెళ్ళిపోయింది అనుకో వాయిస్, ఆడుకుంటారు జనాలు. అట్లనే కేసీఆర్ గారు అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంది అంటే, పెద్ద ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ప్రేమతో సరెండర్ అయ్యేవాళ్ళు పెద్ద ఆయనకు. కేసీఆర్ గారికి భయంతో సరెండర్ అవుతారు, తేడా అది. రాజశేఖర రెడ్డి గారు ప్రేమతో సరెండర్ అయిపోతారు, ఇదే భయం అక్కడ కూడా ఉండేది, కానీ ప్రేమతో సరెండర్ అయ్యారు. ఈయనకు భయంతో సరెండర్ అయ్యారు. మొత్తం మీద నువ్వు భయమో ప్రేమలో సరెండర్ కావడం ముఖ్యం, ఆధీనంలో ఉంచుకోవడం. ఆధీనంలో ఉంచుకోవడం నాకు అది నచ్చింది, నాకు అది నచ్చింది. ఆ కమాండ్ చేయడం అనేది గొప్ప విషయం. ఏకఛత్రాధిపత్యం మీకు అంతే, ఇక ఏకఛత్రాధిపత్యం. సరే ఇప్పుడు రేపు వచ్చిండా రాలేదా తర్వాత ఏమైతే దశాచిత్రం, అరే అటు దశ తిరిగిందిరా, నిజంగా దశ తిరిగింది ఆయన. 2014 నుండి 24 వరకు ఈ కింగ్ అంటే కింగ్ లెక్కనే బతికిండు పెద్ద ఆయన. రాజశేఖర రెడ్డి గారు కూడా కింగ్లానే బతికారు. సౌత్ పాలిటిక్స్కి సంబంధించి వీళ్ళు గుర్తుంచుకోవాల్సిన, వీళ్ళ పరిపాలన గుర్తుంచుకునే విధంగా ఉంటుంది అనటానికి చాలా అంశాలు ఉన్నాయి. తెలంగాణ జాతిపిత కేసీఆర్, అది ఒక్కటి చాలమ్మా. ఆయన ఏం చేసిండు అనేది సెకండరీ, తెలంగాణ రావాలి అనేది నా చిరకాల వాంఛ. తెలంగాణ తీసుకొచ్చాడు ఆయన, సీఎంగా ఉన్నా లేకపోయినా ఆయన తెలంగాణ జాతిపిత, ఆయన అచీవర్ అంతే. నాకు తెలంగాణ ఇచ్చిన జాతిపిత అంతే. ఇంకా ఆయన ఆయన పేరు అది చరిత్రలో నిలిచిపోతుంది. ఇక అది అది మామూలు కాదు కదా, ఆయన సీఎంలు గీఎంలు ఇవన్నీ వేస్ట్ మాటలు. ఆయనకు ఉన్న బిరుదు ముందు, జాతిపిత అనే బిరుదు ముందు, తెలంగాణ జాతిపిత అనే బిరుదు ముందు ఇవన్నీ ఇంకా పక్కకు పోయినట్టే. సో ఈ బిగ్ అచీవర్. ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ముఖ్యమంత్రుల పాలన వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 1994 నుండి 2004 వరకు 92లో ఫైనాన్స్ మినిస్టర్గా నేనే కూర్చోబెట్టిన, 94లో సీఎంగా నేనే కూర్చోబెట్టిన, 98 99 99 నేనే సీఎంగా కూర్చోబెట్టిన. ఇవాళ కూడా ఈనాడు పేపర్ తీస్తే ఫ్రంట్ పేజీలో నా బొమ్మ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారితో. ఇప్పటికి కూడా మీరు చూస్తే చూడవచ్చు ఆ ఫోటో. సో అప్పుడు నేను నా కళ్ళతో చూసిన ఈజ్ ఎ బిగ్ అచీవర్, బిగ్ అడ్మినిస్ట్రేటర్. ఆయన వస్తుంటే ఐఏఎస్లు కూడా భయపడ్డటువంటి సిచ్యువేషన్ నేను చూసిన. అదే చంద్రబాబు నాయుడు గారిని 2014లో చూడలేకపోయినా, ఎందుకంటే తర్వాత ఆయనకున్న చరిష్మ పోయింది. కానీ ఆ 10 ఏళ్ళు ఆయన అడ్మినిస్ట్రేషన్ చేసింది అదొక చరిత్ర. అట్లనే రాజశేఖర రెడ్డి గారు ఆ రాజసం ధోతిలో కూడా, ఆ రాజసం పంచకట్టలో కూడా ఆ రాజసం ఎవరు చేయరు. అట్లనే కేసీఆర్ గారు అడ్మినిస్ట్రేషన్ ఏంది అంటే భయపెట్టైనా సరే అట్లా నిలబెట్టారు. సో అది ఆయన స్పెషాలిటీ. సో వీళ్ళందరూ చరిత్రలో నిలిచిపోయే మనుషులు. ఓకే రైట్. 2 రాష్ట్రాల్లో జనసేన పార్టీ యొక్క ప్రభావం, జనసేన పార్టీ స్థాపించిన అధినేత యొక్క ఇంపాక్ట్, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పాలిటిక్స్లో 6 స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులను పెట్టి 8 స్థానాల్లో పెట్టారు. 6 స్థానాలు ఐ థింక్ ఆయన ప్రచారం చేసినట్లున్నారు ఇక్కడ. సో ఎలాంటి ఇంపాక్ట్ చూపింది? డిపాజిట్ కూడా రాలేదు. నేను ఎప్పుడో చెప్పిన పరిస్థితులు బాగాలేవు అని చెప్పిన. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. ఓకే, ఏంటి తన జాతకం? ఎలక్షన్ నడుస్తుంది. ఓకే, 2025 వరకు ఎలక్షన్ నడుస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇండిపెండెంట్ కొట్లాడుంటే ఇవాళ మెయిన్ అపోజిషన్ అవుతాడు. రేపు పొద్దున 24లో జగన్ గారికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తే ఆయనకి 20 నుండి 25 సీట్లు వచ్చి ఆయన అపోజిషన్ ప్లేస్లో కూర్చుంటుండే. ఓకే. సో మనం చెప్తే నేను అదే చెప్తున్నా, మన మాట వినాలి అనే రూల్ ఎక్కడుంది? ఎవరిష్టం వాళ్ళది. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారికి వస్తూ ఉన్న ఫాలోవర్స్ని చూసి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అని భయపడిపోతుంటారు చాలా సందర్భాల్లో. నేను కూడా తెలంగాణలో నాగర్ కర్నూలు సభను చూసా, కూకట్పల్లిలో ర్యాలీని చూసా, ఆ క్రౌడ్ అంతా చూసి ఖచ్చితంగా కూకట్పల్లిలో అయితే నేను ఖచ్చితంగా జనసేన అభ్యర్థి గెలుస్తారని అనుకున్నాను. ఎందుకు అంటే ఆ అంత వేవ్ కనిపించినట్టు అనిపించింది నాకు. బట్ గ్రౌండ్లో అలాంటి పరిస్థితి ఏమీ లేదు. అభిమానం వేరు, ఓటేయడం వేరు. ఎందుకు అది అంతే, ఇక్కడనే కాదు ఓటుకి ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఆ మాటకు వస్తే మన భారతదేశ ప్రధాని ఎవరు ఉండాలి? రాహుల్ గాంధీ గారు కాదు, రజనీకాంత్ గానీ అమితాబ్ బచ్చన్ గానీ ఉండాలి. మీరు ఇటు కంపారిజన్. ఓకే, వాళ్ళిద్దరే ఉండాలి. అప్పుడు భారతదేశానికే కాదు ప్రతి స్టేట్ సీఎం ఒక సినిమా యాక్టర్ అయ్యి ఉండాలి, అంతే కదా. హయ్యెస్ట్ జనాలు ఎవరికి వస్తారు? తలైవకు వస్తారు. రజనీకాంత్ వచ్చిండు అనుకో, జనాలు అందరూ వచ్చి నిలబడతారు రోడ్డు మీద. మరి ఆయన ప్రధానమంత్రి కావాలి, అమితాబ్ బచ్చను రాష్ట్రపతి కావాలి, అట్లనే మిగిలిన స్టేట్ సీఎంలు అందరూ ఆయా స్టేట్ హీరోలు కావాలి. ఎందుకు అయితే లేరు? ఎన్టీ రామారావు తర్వాత ఎందుకు అంత అవుతుంది? ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేతను తీసుకుపోయి జైల్లో పెట్టినా కానీ మాట్లాడకుండా ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? అంటే నిజాలు తెలుసు కాబట్టి, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి.
రైట్. బాదం కాయలు పల్లికాయలు అమ్ముకునేటోడు కూడా వన్డేలో సెలబ్రిటీ అవుతాడు, అంత మాత్రం మనం ఓట్లు ఇస్తామనుకుంటే తప్పు. ఓకే రైట్. బర్రెలు కాల్చుకునే అక్క వీడియో పెడితే సపోర్ట్ కొడతాం, కానీ ఓట్లేయం, ఓన్లీ సపోర్ట్ కొడతాం. ఓకే అంతే. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా బర్రెలక్కతో సమానం అంటారా? బర్రెలక్కతో సమానం అనట్లేదు నేను, అనేది సెలబ్రిటీ స్టేటస్ వేరు, జనాలు రావడం వేరు, ఆ వచ్చిన వాళ్ళు ఓటు హక్కు కింద కన్వర్ట్ అవ్వడం వేరు. నేను మాట్లాడేది అది, దాన్ని చూసి జనాలను చూసి ఓట్లు పడతాయి అనుకోవడం తప్పు అని చెప్తున్నా. ఎప్పుడే కానీ జనాలకు ఓట్లకు సంబంధం లేదు. బట్ టీడీపీతో పొత్తుని ఒకవేళ వాళ్ళు విరమించుకున్నా, పవన్ కళ్యాణ్ గారు విరమించుకొని బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి దిగితే ఇంపాక్టెడ్ సీట్స్ ఏమైనా, అంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్డ్ సీట్స్ ఏమైనా ఉండొచ్చా ఏపీలో? ఇప్పుడు ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ రే పొద్దున కూడా టెక్నికల్గా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే టీడీపీ ఓటు పవన్ కళ్యాణ్ గారికి కన్వర్ట్ అవుతుందా? నా సింపుల్ క్వశ్చన్. జనసేన ఓటు టీడీపీ కన్వర్ట్ అవుతుంది, కానీ టీడీపీ ఓటు కన్వర్ట్ అవుతుందా? నా ప్రశ్న ఇది, పెద్ద ప్రశ్న ఇది. దీనికి ఆన్సర్ చేసే జవాబు వస్తుంది, నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చేయి. టీడీపీ ఓటు జనసేన కన్వర్ట్ అయ్యే అవకాశం ఉండదు. పొత్తు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో 8 చోట్ల జనసేన పోటీ చేసింది. ఎవరితో కలిసి పోటీ చేసింది? బీజేపీతో. బీజేపీతో కలిసి పోటీ చేసింది సంస్థాగతంగా ప్రతి కాన్స్టిట్యున్సీలా. సరే పోనీ వద్దు అనుకుందాం, అట్లీస్ట్ ఒక 8 కాన్స్టిట్యున్సీలలో ఒక 4 కాన్స్టిట్యున్సీలలోనన్నా 15,000 ఓట్లు పడాలి కదా. అట్లీస్ట్ 16,000 ఓట్లు పడితే డిపాజిట్ దక్కుతుంది. అంటే బీజేపీకి ఓట్లు 15,000 ఓట్లు కూడా లేవా కాన్స్టిట్యున్సీలో? ఆ 15,000 ఓట్లు ఎందుకు కన్వర్ట్ కాలేదు జనసేనకు? ఇదే ప్రశ్న ఆంధ్రాలో ప్రత్యక్షమవుతుంది, ఉత్పన్నమవుతుంది. నేను అడిగే ప్రశ్నే ఇది, జనసేనకు బీజేపీ ఓటు షేరు ఎందుకు కన్వర్ట్ కాలేదు తెలంగాణలో? బీజేపీ టీడీపీ జనసేన ఇంచుమించు 3 కలిసి పోటీ చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో అనుకుందాం, ఇల్లీగల్గానో లేకపోతే అన్అఫీషియల్గానో, మరి జనసేనకు బీజేపీ ఓట్లు ఎందుకు కన్వర్ట్ కాలే, ఎందుకు ట్రాన్స్ఫర్ కాలే? టీడీపీ జనసేన బీజేపీ పోటీ చేసినట్టే కదా తెలంగాణలో. టీడీపీ ఎన్నికల బారి నుంచి లేదు, కానీ అన్అఫీషియల్గానే సపోర్టే కదా జనసేన అంటే. టీడీపీ కూడా జనసేనతో కలిసింది ఆంధ్రలో. లేదు లేదు, ఇప్పుడు ఇక్కడ టీడీపీ ఎన్నికల నుంచి తప్పుకొని వాళ్ళ కార్యకర్తల్ని లేదంటే ఆ పార్టీ సింపథైజర్స్ని ఎటువైపు మళ్ళించింది అంటే గాంధీభవన్ వైపు మళ్ళించింది. జెండాలతో పాటు టీడీపీ జెండాలు పట్టుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ కోటేసి ఉంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ కు 10 సీట్లు వచ్చాయి, ఒక్క సీట్ కూడా రాలే హైదరాబాద్ లో. రంగారెడ్డి హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ ఫుల్ స్వీప్ చేసింది, అంటే దాని అర్థం ఏంది అంటే మొత్తం గుండు గుత్తగా టీఆర్ఎస్ కేసీఆర్ సెటిలర్స్ అందరు. ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు ఇష్యూస్ బేస్ చేసుకొని ఏ ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీకి వెయ్యలేదు అనేది తేటతెల్లమవుతుంది. సో టీడీపీ సింపథైజర్స్ కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, చంద్రబాబు మనుషులు ఎవ్వరూ రేవంత్కు సపోర్ట్ చేయలే. చేసుంటే ఇవాళ సిటీ మొత్తం కనీసం 10 సీట్లు కొట్టేది. ఓకే, అప్పుడు ఇంకా కాంగ్రెస్ కి ఇంకా ఎక్కువ సీట్లు. నేను అదే చెప్తున్నామా, 10 సీట్లు కొట్టేది హైదరాబాద్ లో, కొట్టలేదు అంటే ఫుల్ అసలు కన్వర్టే కాలే మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా ఓట్లన్నీ గుండుగుతగా టీఆర్ఎస్కి వెళ్ళినాయి. సో ఇది జరగలేదు అంటే జనాలు చంద్రబాబు నాయుడు ఇష్యూని వేరే రకంగా చూసారు, తెలంగాణ ఇష్యూని వేరే రకంగా చూసారు. రెండోది, సెటిలర్స్ అనే పదం ఇక మీదట వాడద్దు, వాళ్ళు కూడా తెలంగాణలో భాగస్వాములే. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ పీపుల్ లాగానే బతుకుతున్నారు, వలస వచ్చిన వాళ్ళు, కానీ ఎక్కడ కూడా సెటిలర్స్ లాగా లేరు. అందువల్ల వాళ్ళు ఓన్ చేసుకొని ఒట్లేసారు తెలంగాణ. బట్ కేటీఆర్ గారు చేసిన కొన్ని చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కమెంట్స్ అనేవి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి పార్టీకి అనేది చాలా. ఒకవేళ ఎలక్షన్ రోజుకు ఆయన లోపల ఉంటే జరిగేదేమో, అప్పటికే ఆయన వదిలేశారు, అందువల్ల ఆ ఇంపాక్ట్ పడలేదని చెప్తున్నా. ఆయన లోపల ఉండి ఉంటే ఫీలింగ్ మారేయేమో, కానీ ఆయన బయట ఉన్నట్టే కదా, దాని వేడి తగ్గిపోయింది అప్పటికి, ఆ సీన్ వేడి తగ్గిపోయింది కాబట్టి జనాలు కూల్ అయిపోయింటారు. సో తెలంగాణలో టీడీపీ ఇంపాక్ట్ లేదు, జనసేన ఇంపాక్ట్ లేదు, జీరో లేదు, ఉండదు, ఉండబోదు, ఫ్యూచర్లో కూడా ఉండదు. ఓకే, ఏపీ పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఫ్యూచర్, మీరు 2 టర్మ్స్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటున్నారు కదా, నెక్స్ట్ టూ టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారు 2024-29 ఎవరు? జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ముఖ్యమంత్రి ఆయనే అవుతారు. మరి ఆయన పార్టీ ఆయన అంటే మీ నోట్ నుంచి చెప్పాలి, జగన్మోహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 మరియు 2029 ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. డామ్ షూర్ గా ఇది రికార్డ్ అవుతుంది కదా బాబు, రికార్డ్ చేస్తున్నా. ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఏందమ్మా రాసుకొచ్చుకుంటా అయింది, 200 ఏళ్ళు బతుకుతాను, బడే ఉన్నావు, నాకు అర్థమైతలేదు. అంటే 74 ఏళ్ళు అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాదమ్మా, 74 ఏళ్ళు ఆయన రాజకీయ గండం ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు.
ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు 2 టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా సిచ్యువేషన్స్ బ్యాడ్ గా వెళ్లే అవకాశం కనిపిస్తుంది? ఏం లేదు ఇంకా, రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక టీడీపీ అనే పార్టీ అయ్యి ఉంటది. ఓకే, తర్వాత చూద్దాం కదా. ఆ పార్టీ 29 వరకు సస్టైన్ అయినప్పుడు కదా, ఆ పార్టీ అప్పటి వరకు సస్టైన్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 2017లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే, రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన అన్నట్టుగానే ఆయన మారిండు. మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్ నమ్మకం వచ్చింది. అట్లనే ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు నీ తరఫున, కేసీఆర్గా మారబోతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తారు 24లో. అర్థమైందా డైలాగ్? ఓకే, కంట్రోల్ చేస్తాడు. ఓకే, అందరినీ కంట్రోల్ చేస్తాడు. సో ఇంకా తిరుగులే జగన్మోహన్. స్థానబలం ఏంటంటే స్థానబలం, మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఆంధ్రలో మమ్మల్ని ఏం చేస్తారు అని చాలా మంది అనుకుంటారు. కానీ బట్ కుటుంబానికి సంబంధించి పదే పదే మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి అంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? ఈ ఎలక్షన్స్ టైంలో చెల్లి షర్మిల గారు తెలంగాణకు వచ్చేసారు, తల్లి గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేశారు, ఇప్పుడు ఆయనతో భార్య ఉన్నారు భారతి గారు, పరోక్షంగా సపోర్ట్ చేసినా కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంటారు? లేదమ్మా, లేదు, రారు. ఓకే, ఆ నెసిటీ లేదు వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి అవసరం ఏముంది? ఇప్పుడు సరే, ఇప్పుడు షర్మిల ఫైటింగ్ ఇంకోటో 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 అవన్నీ వ్యక్తిగతమైన అంశాలు. ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది, అన్న టీఆర్ఎస్లో ఉన్నాడు, తమ్ముడు బీజేపీలో ఉన్నాడు, వాళ్ళ పెద్దన్న కాంగ్రెస్ ఉన్నాడు. వాళ్ళు అనామకులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోము, ఇది సీఎం ఫ్యామిలీ కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అట్లా ఎన్ని ఫ్యామిలీ లేవు తెలంగాణలో, నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఓకే, సో అది కామన్ కదా, దాన్ని పెద్ద విశ్లేషించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ జాతక రీత్యా ఉంటుంది, షర్మిల జాతకము. షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎంపీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఉంటుంది, అన్న నాకు ఎంపీ అంటది, రాజ్యసభ ఇస్తాడు, ఎంపీ ఇస్తాడు, పోతుంది. ఆమె జాతకంలో రాజయోగం అనుభవించే పరిస్థితి లేదు కాబట్టి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సో యాక్చువల్లీ నథింగ్ బట్ డెసిషన్, ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె జీవితము. ఆమె పార్టీ పెట్టినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పోయినా లేకపోతే ఇంకో మాట మాట్లాడినా ఇవన్నీ కూడా రాజకీయ జాతకపరమైన అంశాలే కదా. సో ఆమె తీసుకునే నిర్ణయాలు, ఆమె మాట్లాడే మాటలు ఆమె జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. ఎలా ఉండబోతుంది అంటారు షర్మిల యొక్క రాజకీయం? పెద్ద గొప్పగా ఉండదు. ఓకే, షర్మిల గారు జగన్ దగ్గరికి పోతే హ్యాపీగా ఉంటుంది ఆమె జీవితం. ఆయన లేకుండా ఆమెను ఊహించుకోలేము. వెళ్ళే అవకాశం ఉందంటారు? ఎందుకంటే నీకు బాగా క్లోజ్ అమ్మా, నాకు తెలుసమ్మా, నీకు అమితమైనటువంటి ప్రేమ, నీకు చాలా క్లోజ్ షర్మిల. ప్రొఫెషన్ వేరు, వ్యక్తిగత. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే, ఇప్పుడు నేను మీకు డికే శివకుమార్ అత్యంత సన్నిహితుడు అంట, కానీ ఆ సన్నిహితం ఎంతవరకు ఉండాలో అంతవరకే. షర్మిలమ్మ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి టిల్ టుడే ప్రతి ఒక్క పొలిటికల్ యాక్టివిటీ పైన నా కవరేజ్ ఉంది. అండ్ ఒక మహిళ, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అవ్వచ్చు, ఇటు మన షర్మిల గారు అవ్వచ్చు. ఇప్పుడు షర్మిల గారి గురించి మనం ఇప్పుడు కాదు, పార్టీ పెట్టిన రోజు నుండి మాట్లాడుకుంటున్నాం. నేను ఎప్పుడైనా పాజిటివ్ గా మాట్లాడినా ఓ మొత్తం ఇరగదీస్తుంది అని చెప్పిన, 1% ఇంపాక్ట్ కూడా ఉండదు అని చెప్పిన, నిజమైంది కదా? నేనేం మాటలు మార్చట్లేదు కదా. నీరు ఆ రోజు రోడ్డు కూడా నువ్వు ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని వచ్చిన మరుక్షణం నేను చెప్పిన, ఏముండదు తల్లి, అంత నార్మలే ఉంటుంది పరిస్థితి అని చెప్పిన. అంతే తప్ప నేనేం గొప్పగా మాట్లాడే, అంతలాగా ఒక పాదయాత్ర నిజంగానే చెప్పాలి, ఒక మహిళగా ఆమె చేసిన పాదయాత్రని నేను కల్లారా చూసిన వ్యక్తిగా కష్టం వేరు, చాలా చాలా బాధపడ్డాను ఆ రోజు. ఎందుకు అంటే పక్క రాష్ట్రంలో అన్న సీఎం గా ఉన్నారు, ఇక్కడ ఒక మహిళ ఒంటరిగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మోరోర్ అన్న గెలుపులో ఆమె పాత్ర ఉంది, ఆమె భాగస్వామి ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టింది అనేది నాకు పదే పదే రేజ్ అయిన క్వశ్చన్. దానికి ఇప్పటికి నాకు ఆన్సర్, జాతకపరమైన విశ్లేషణ అంటే వాళ్ళ వ్యక్తిగతమైన నిర్ణయాలు, ఆస్ట్రాలజీ నథింగ్ బట్ డెసిషన్, అదే చెప్తున్నా కదా. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే దానికి మనం ఏం చెప్తాం? ఇప్పుడు మన గ్యాప్స్ అనేవి ఉన్నాయంటారా? ఖచ్చితంగా నాకు కుటుంబం పట్ల అవగాహన లేదు, వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను. నేను జాతకపరంగా మాట్లాడితే మాట్లాడతాను. నేనేమంట, ఇదే షర్మిల గారు నా దగ్గరకు వచ్చి, అనిల్ గారు నా దగ్గరకు వచ్చి, ఏమండి ఒక మాట, మాకు ఒక ఐడియా అడ్వైజ్ ఇవ్వండి అంటే, ఎంబడే మీ దుకాణం పనిచేసి జగన్ గారిని కలవండి అని చెప్తా. ఎందుకు? అక్కడ పోయి కూర్చుంటే మీకు ఆల్రెడీ ఏదో పదవి ఇస్తాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్, ఒక సీఎం చెల్లెగా లైఫ్ ముందుకెళ్తుంది. ఇంత కష్టాలు మీరు పడాల్సిన అవసరమే లేదని చెప్తా నేను. కానీ వాళ్ళు మనం అడగరు, మనం చెప్పాము, అయిపోయింది. సో ఇట్లనే ఆస్ట్రాలజీ నథింగ్ బట్ డిసిషన్. వారసులకి సంబంధించిన ప్రశ్న ఇది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 2 టర్మ్స్ చేసిన తర్వాత ఇప్పుడు గెలిచి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు, కానీ కొడుకును ముఖ్యమంత్రి స్థాయిలో సొసైటీలో ప్రొజెక్ట్ చేశారు, నెక్స్ట్ 5 ఇయర్స్లో కేటీఆర్ గారు ఆ స్థాయిలో ఎమర్జ్ అవుతారు పీపుల్లో అనేది ఒక మాట వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారి వారసుడు లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తున్నారు, లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ పాదయాత్రను మరొకసారి దిగ్విజయంగా నాన్ స్టాప్గా స్టార్ట్ చేసి ఎండ్ చేసే పరిస్థితి కానీ
పీపుల్స్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కానీ ఉందా అని చెప్పి. ఇక ఇండివిజువల్గా చెప్పగానే ఇద్దరికి లేదు, ఇద్దరు ముఖ్యమంత్రుల కొడుకులకు లేదు. ఒకటే ఆన్సర్లో రెండు సమాధానాలు. ఇటు కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ కానీ కంపారిటివ్లీ ఈరోజు ఇప్పుడు కూడా సిరిసిల్లలో ఆయన మళ్ళీ విక్టరీ. మళ్ళా నువ్వు అన్ని జనరలైజ్డ్, నేను ఆస్ట్రాలజర్ అమ్మా, పొలిటికల్ అనలిస్ట్ కాదు. పొలిటికల్ ఆస్ట్రాలజర్ అను కానీ పొలిటికల్ అనలిస్ట్ కాదు. పొలిటికల్ ఆస్ట్రాలజర్ గా చెప్పండి. ఇప్పుడు 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, దిగ్విజయంగా మంత్రి పదవులు అనుభవించారు. ఇప్పుడు సరే ఓకే, ప్రతిపక్షంలో కూర్చుంటారు వేరే విషయం, కానీ నారా లోకేష్ గారికి సంబంధించి అసలు ఎమ్మెల్యేగా గెలుస్తారా అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? ఎమ్మెల్యే గెలవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. ముఖ్యమంత్రి కాలేరు, ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఏంటి ఆయన జాతకం ప్రకారం? రావు మార్గదర్శన నడుస్తుంది 2024 వరకు. ఎలక్షన్లో రావు మార్గదర్శిలో ఉంటారు. ఈ ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఎట్లాగో లేదు, మీరు 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సో ఇన్ ఫ్యూచర్ ఆయన జాతకం ఓకే, గెలుస్తారా నెక్స్ట్ 2024? ఆయన గెలవడం పెద్ద విషయం కాదు, నేను అదే చెప్తున్నా. 2025 ఎలక్షన్ కాబట్టి 24 ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి మంగళగిరి పోటీ చేస్తాడా ఇంకో దగ్గర మనం డిసైడ్ చేయలేం కదా. చాలా మందికి అర్థం కాని ఒక క్వశ్చన్, $1 మిలియన్ ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో మీరు ఇందాకన్నా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అని చెప్పి, మీరేమనుకుంటున్నారు గురూజీ? అంటే ఎందుకు అంత సైలెంట్గా ఉండాల్సి వచ్చింది ఆయన? తన కెరియర్ మీద తనకున్న నమ్మకం, తనకు రాజకీయంగా కంటే సినిమా ఇండస్ట్రీ పరంగా తనకున్న నమ్మకం, ప్లస్ తిరుమల తిరుపతి దేవాలయంలో నేను వాళ్ళ అమ్మగారు కూర్చొని మాట్లాడినప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగారు ఆవిడ, ఎన్టీ రామారావు భర్త విషయంలో, జూనియర్ ఎన్టీఆర్ భర్త విషయంలో ఒక పెద్ద సమస్య ఉంది, ఆ సమస్య తెలియకుండా మీరు మావాడి జాతకాలు బాగా చెప్తున్నారు, ఎట చెప్తున్నారు మీరు అని అడిగింది. ఆ సమస్య ఏందో నాకు తెలుసు తల్లి, ఇది సమస్య అని చెప్పిన. అనగానే షాక్ అయింది ఆమె. పెద్ద ఎన్టీఆర్ గారికి తప్ప, నాకు తప్ప, బాబుకు తప్ప, ముగ్గురికి తప్ప, మూడో వ్యక్తికి, నాలుగో వ్యక్తికి తెలియదు, మీకు ఎట్ట తెలుసు అన్నది. నాకు తెలుసమ్మా అన్న నేను. ఆయనది మకానక్షత్రం, జూనియర్ ఎన్టీఆర్ది మకానక్షత్రం, జయలలితది కూడా మకానక్షత్రం, ప్లస్ ఆయన మంచి యోగంలో పుట్టిండు జూనియర్ ఎన్టీఆర్. కానీ ఆయన రాజకీయాల్లోకి రావడానికి టైం ఉంది. నేనేసి వాళ్ళ అమ్మతో అన్నది ఏంటంటే 2030 వరకు రాజకీయాల్లోకి రానియకండి బాబుని అని చెప్పిన. ఓకే, సో మీ సలహా అన్నమాట? నేను చెప్పింది అయితే వాళ్ళ అమ్మగారికి చెప్పిన మాట, తిరుమల దేవాలయంలో చెప్పిన మాట, హుండీ లెక్క పెడుతుంటే పక్కన నేను మాట్లాడింది, వైకుంఠ ద్వారం పక్కన కూర్చున్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఆమెను ఆ దేవాలయంలో మాట్లాడిన సందర్భంలో 2030 వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుంటే బాగుంటుంది, 29 ఎలక్షన్లకు అయితే వద్దు, అంటే 29 ఎలక్షన్ల వరకు ఎన్టీఆర్ గారు రాజకీయ అరంగేట్రం చెయ్యరు కన్ఫర్మ్. ఓకే వేణుస్వామి గారు, మనం చాలా చాలా జంటలు విడిపోవడానికి చూస్తున్నాం. పెళ్ళంటారు, వచ్చి పత్రిక ఇస్తారు, ఒక 6 నెలల తర్వాత విడాకులు అంటూ ఉంటారు. మీరు కూడా చాలా సెన్సేషనల్ న్యూసెస్ చెప్పారు వాటి పట్ల. ఎందుకు పెళ్ళిళ్ళు నిలబడట్లేదు? అవి పెద్దలు కుదిర్చిన వివాహమైనా ప్రేమ వివాహమైనా, మీరు గతంలో చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో సమంత నాగ చైతన్య యాస్టిస్ జరిగిందని. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మ్యారిటల్ లైఫ్లోకి వచ్చిన జంటలు చాలామంది కూడా విడిపోయారు, బట్ ఆఫ్దరికా నాకు చాలా చెప్తూ ఉంటారు. కానీ కొన్ని సెలబ్రిటీ జాతకాలకి సంబంధించి ఏం చెప్తారు? ఉదాహరణ ఇంకొక సెన్సేషనల్ కపుల్తో తీసుకుందాం. సో కొత్తగా పెళ్ళైన లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్. సో ఆ ఇద్దరు జాతకాల్లో గురువు శుక్రుడు నీచంగా ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు కూడా రేపొద్దున ఫ్యూచర్లో కలిసి ఉండే అవకాశాలు లేవు. సో ఏమైపోయింది అంటే నేను ఇక్కడ చెప్పంగానే, వీడికి ఏం పని లేదా, పాట లేదా, వీడు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే డివోర్స్ అని ఒత్తుకుంటుంటే వీడికి పిచ్చిలేసిందా అన్నట్టు అయిపోయింది. నేనేం చెప్తున్నా అంటే, ఈ పెళ్ళి చేసుకొని విడిపోవడం కంటే చేసుకోకుండా తగలడం రా అని నేను చెప్తున్న పాయింట్. అంటే జాతకంలో ఉండే దోషాలను బేస్ చేసుకొని మాట్లాడతాను నేను. నేను మిగతా విషయాలు మాట్లాడా. అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ 10 పెళ్లిళ్లలో 8 పెళ్లిళ్ళు విచ్ఛిన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అందుకనే శాస్త్రం చెప్పేటప్పుడు దేశ కాలమాన పరిస్థితులు అంటాం మనం. తెలంగాణలో ఇండియాలో ఉన్న కుజదోషం అమెరికాలో ఉండదు, ఆఫ్రికాలో ఉండదు. సో దేశ కాలమాన పరిస్థితులను బట్టి జాతకాలు చెప్పాలి. సో మన దేశంలో కుజదోషం ఉంటుంది, శుక్రదోషం ఉంటుంది, లావణ్య త్రిపాఠికి గురుదోషం ఉంది, వరుణ్ తేజ్కు నాగదోషం ఉంది. కాబట్టి ఈ ఇద్దరి కుటుంబాల్లో ఒక ప్రముఖమైనటువంటి లేడీ ద్వారా, ఒక స్త్రీ మూలకంగా వీళ్ళిద్దరు విడిపోయే అవకాశం ఉంది, ఇవాళ చెప్తున్నాను నీకు. సో ఈ జాతకాన్ని మేము మొదలే అంచనా వేసి చెప్తాం, మీరు పెళ్లి చేసుకోకండి రా అని. అయినా మా చావు మేము తెస్తాం, మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అని జోస్లో పెళ్లి చేసుకుంటే. ఇప్పుడు 6 ఏళ్ల ప్రయాణం, వాళ్ళ ప్రేమ అనేది 6 ఏళ్లు ప్రయాణించి పెళ్లి పీటలు ఎక్కిందని మాట్లాడుకునే క్రమంలో అట్లా పెళ్లి చేసుకున్నారో విడిపోతారని మీరు చెప్తున్నారు? అంటే మొదలే చెప్తారు వాళ్లకు, నేను చెప్పడం కాదు ఇది. ఇప్పుడు వేణుస్వామి చెప్పిన కథ కాదు ఇది,
వాళ్ళకు సంబంధించిన పండితులు ఆల్రెడీ చెప్తారు వీళ్ళకు, మీరు విడిపోతారు చేసుకోకండి అని. అయితే వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంది అంటే, మేము కలిసి ఉంటాం మీరెంత మా ముందరా అనుకుని చేసుకుంటారు. అది ప్రేమికులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం. నేను కూడా కాదంటలేను, నాది కూడా ప్రేమ వివాహం కాబట్టి. కానీ పెళ్లి చేసుకున్నాక అస్సలు టార్చర్ స్టార్ట్ అవుతుంది. పెళ్ళి ఎప్పుడు, నేను ఇంతకుముందు కూడా చెప్పిన నీకు, ప్రేమించిన అమ్మాయిని సంపాదించడం గొప్ప కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని కాపాడుకోవడం గొప్ప అనేది నా ఉద్దేశం. రెండోది ఏంటంటే, ఎప్పుడు కూడా మగవాడు అణిగిమణిగి ఉండాలి. ఈ కలియుగంలో మగవాడు రెచ్చిపోతే వర్కౌట్ కాదు, ఎట్లాగో ఆడవాళ్ళు రెచ్చిపోతారు. ఎందుకంటే ఆడవాళ్లకు వర్క్ బ్యాలెన్సింగ్, వర్క్ స్ట్రెస్, ఇంటి స్ట్రెస్ వల్ల బ్యాలెన్స్ చేయలేకపోతారు. చేయలేకపోయినప్పుడు లేదా ప్రకృతి నియమాల ప్రకారం డేట్ వచ్చినప్పుడు మెన్సెస్ టైంలోనో వాళ్ళు బరస్ట్ అవుతారు. దాన్ని అర్థం చేసుకోగలగాలి. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల, పీసీఓడి పీసీఓఎస్ల వల్ల వాళ్ళు ఏదన్నా అరిచి మాట్లాడినా 10 నిమిషాలు సైలెంట్గా ఉంటే కథమైపోతుంది కిస్సా. కానీ మనోళ్ళు అట్లా ఉండదు కదా, దాన్ని సీరియస్గా తీసుకొని మొగోళ్ళు మేల్ మేధావులు మమ్మల్ని తిడతావా నువ్వు అని పెండ్లం మీద కరవడము, అది ఎక్కడికో దారితీసి విడాకులకు దారితీస్తాయి. సో దీంట్లో అత్త ఒక క్యారెక్టరు, తల్లి ఒక క్యారెక్టర్, తోటికోడలో క్యారెక్టర్, వీళ్ళందరూ వచ్చి పెంట పెట్టడం వల్ల విడాకులు అవుతాయి. అయితే మీరు అనొచ్చు ఇవన్నీ సామాజికంగా జరిగే అంశాలు కదా, జాతకానికి ఏం సంబంధం? దాంట్లోనే డిసైడ్ చేస్తాం. గురువు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది, శుక్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది, చంద్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది. నా వరుణ్ తేజ జాతకంలో గురువు నీచము, శుక్రుడు నీచము, లావణ్య త్రిపాఠి జాతకంలో నాగదోషము, కుజదోషము. సో ఇన్ని దోషాల మధ్యన వాళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది చాలా పెద్ద మిరాకిల్. అదొక పెద్ద మిరాకిల్, అదొక ఇక అర్థం కానటువంటి చిదంబర రహస్యం. ఓకే, అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడు కూడా ఏదో ఒక న్యూస్ టాక్ ఆఫ్ ద టౌన్. మనం గతం మెగా ఫ్యామిలీ అని కాదమ్మా, తప్ప అది మాట్లాడుకోవడం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉంటుంది, ఉంటుంది. వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి బయట తెలుస్తుంది, మన పక్కింట్లో ఏం జరుగుతుందో మనం అది సెలబ్రిటీ కాదు కాబట్టి చెప్పం అంతే. సో అలానే అంటే ఇది సెలబ్రిటీ ఫ్యామిలీకి కాబట్టి ఇంత చర్చ కూడా జరుగుతుంది చెప్తా కదా. మీరు నాగ చైతన్యకి డివోర్స్ అవుతాయని చెప్పారు, అఖిల్ కి పెళ్లి కాదు డివోర్స్ అవుతాయని చెప్పారు. ఇప్పటి వరకు ఆయన కూడా పెళ్లి కూడా ఎఫెక్ట్ ఉంటుంది, ఆయన సెట్ కాడ